गुड मॉर्निंग मॉर्निंग मैगजीन की स्वागत प्रमुख दिनपत्रिक वार्ता वार्ता जरूरत परिणाम चुदा यहना चूस्ते बड़ी मायमी अट्ठावे वार्ता प्रधान हाईलैट वेल के पैगा पाठशाल तरगत तरली स्कूल उपाध्याय संख्य तग्गा विलीन विद्यार्थुल किलोमीटर दूर वेली चलवा दुस्थित वागू वंकल अडंकल दाटे वेला पैस्थित पल चोट विद्यार्थुल तलदूल आंदोलन वेसवशाल मुं वरक बड़ी इप्ड मैमईपैं पाठशाल तरगति तरलपोन उपाध्याय चपड़ों विद्यार्थुल तलदूल आंदोलन को गुरुतना एवर यह बड़ी की वेला पैस्थित दी तो पाठशाल तेरचक तोली रोजने पल चोट निरसन व्यक्तमे प्रभुत्म पाठशाल पल पाठशाल विलीनम चयड़ों विद्यार्थुल किलोमीटर को प्रयाणी दुस्थित आड़पील चलो मध्य आगेपये परस्थित ऐरपड़ना तलदुक रवाना चारजील भारत में मारबोतना प्राथमिक बड़ल नीचे मूड नागो तरगत प्राथमिक उन्नत उन्नत पाठशाल प्राथमिक उन्नत बड़ल नीचे आर एन तरगत उन्नत पाठशाल विलीनम चार विद्यार्थुल संख्य पे पाठ अर्थाने दाँ गलेशार ఒక వ్యవస్థ సంస్కరణ చేస్తంటే దాన్ని నాశనం చేసేదాకా నిద్రపోకపోవడం అన్నటువంటిది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాకి పట్టినటువంటి దరిద్రం. ఇప్పుడు అమ్మఒడి అనేటువంటి దానికింద డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు? ఇంట్లో సామాన్లు కొనుక్కోవడానికి, ఆ పిల్లల కోసమే కదా. ఒక చోట నుంచి అవతలకి తరలించేటప్పుడు ఆ స్కూల్కి వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి అయ్యే కదా వచ్చేది. పుస్తకాలు ఎట్లా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, భోజనం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, స్కూల్ యూనిఫారాలు ఫ్రీగా ఇస్తుంది, షూస్ ఫ్రీగా ఇస్తుంది, ఇన్ని ఇస్తా డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాటు చేస్తుంటే అసలు సంస్కరణే వద్దు. మూడు ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు, ఓ స్కూల్ ఉంటుంది, ఇంకో చోట 10 మంది ఉంటారు, స్కూల్ ఉండదు అక్కడ. ఇదే కదా ఇప్పుడు వ్యవస్థ మొత్తం నాడు నేడు ద్వారా సెట్ చేయడం, దానికి ఒక బురద వేసి మొత్తం సెట్ చేయడం. వాస్తవంగా తల్లిదండ్రులు ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, ఎప్పుడైనా చదువుకునేటప్పుడు ముందుగా ప్రిపేర్ అవుతామా? ఏ స్కూల్లు మన స్కూల్లో నెక్స్ట్ తరగతి ఏంటి, ఇవన్నీ క్లాసులు బిగిన్ అయ్యాక రెడీ అవుతామా? అంటే అక్కడ నిర్లక్ష్యం, పట్టించుకోలేదు. వాళ్ళు అలా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు చేస్తారు. మిగతా వాళ్ళు మామూలుగానే స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు. ఇట్లా పట్టించుకోని వాళ్ళు వచ్చి దానికి హడావిడి చేస్తారు. వాళ్ళకి వెనకాల కాసేపు రాజకీయ నాయకులు చేస్తారు. దాన్ని వాళ్ళు సెటరేట్ చేస్తారు, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. కానీ ఈలోపుగా మీడియా దాన్ని భూతద్దమే చూపించడం, ఓవరాల్గా వ్యవస్థని అల్లకల్లోలం చేయడం, స్కూళ్ళల్లో టీచర్లను రిక్రూట్ చేయడం కోసం. ఖచ్చితంగా మనం ఆ వార్త రాద్దాం వేరేగా, ఏది ఎంతమంది స్కూళ్ళు టీచర్లు కావాలి ఏంటి అనేటువంటి. బట్ దాన్ని దీన్ని మిక్సప్ చేసేస్తే అర్థమయ్యే పరిస్థితి ఉంటుందా? కావాలని ఒక సంక్షోభాలు సృష్టించడం ఒక్కొక్క వ్యవస్థని. ఇంతకుముందు ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అన్నో, లేకపోతే కనుక ఎలక్ట్రిసిటీ సంక్షోభం అన్నో, ప్రతి నిమిషం కూడా ప్రజల్ని ఒక అయోమయానికి గురి చేసేటువంటి ప్రయత్నంలో సంస్కరణలను చెరగొట్టే ప్రయత్నం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంస్కరణలు రైతు చట్టాల విషయంలో ఇట్లాగే భూతద్దాలు వేసి చూపించి వాళ్ళని రెచ్చగొట్టుకొచ్చారు. అలాగే కాశ్మీర్ విషయంలో అట్లా రెచ్చగొట్టుకొస్తారు. దేంట్లోనైనా సరే మీడియా అనేటువంటిది నిర్మాణాత్మక పాత్ర వదిలేసి పూర్తిగా విచ్చలవిడితనంగా ప్రదర్శిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడదక్కడ ఉంటుంది ఆ సమస్య. మొత్తం స్కూళ్ళన్నిట్లాగా ఉన్నాయి అని ఒక జనరలైజ్ చేసి పడాడు. ఏదో ఒక ఊళ్ళో జరిగితే ఆ ఊరు ఆ ఏరియాకి సంబంధించిన వార్తను కాకుండా దాన్ని మొత్తం రాష్ట్రంలో అసలు పిల్లలు ఎవరు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళట్లేదు, రాష్ట్రం అంతా కూడా పిల్లలందరికీ అందరూ కూడా పడిపోతున్నారు అనేటువంటి కోణంలో రాసుకురావడమే ఇక్కడ విచిత్రమైంది. తప్పదు మనకి ఇంకా ఎంతకాలం ఈ తరహా భరించాలి అంటే ఇంకా పోను పోను డిగ్రేడ్ అయిపోతున్నటువంటి జర్నలిజానికి పరాకాష్ఠ ఇది. లేకపోతే మధ్యవర్తిత్వం మేలు, జస్టిస్ రమణ గారి స్టేట్మెంట్, వాణిజ్య వివాద పరిష్కారాలకు అదే ఉత్తమం, పెండింగ్ కేసులు ప్రధాన సమస్యగా మారే లండన్ అంతర్జాతీయ సదస్సులో సిజే జస్టిస్ ఎన్వి రమణ గారి స్టేట్మెంటు. ప్రస్తుతం వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాల మధ్య గొడవలు వచ్చినప్పుడు కోర్టు తీర్పులు అటో ఇటో ఎవరిది రైటో ఎవరిది రాంగో అనే కంటే కూడా వాళ్ళిద్దరి మధ్యన కూర్చుని చర్చించుకునే విధమైనటువంటి మధ్య మార్గ పరిష్కారాలు బెటర్. ఏదైతే ఆర్బిట్రేషన్ కోర్టులు అంటూ తీసుకుని వచ్చారో వాటిని హైలైట్ చేసేటువంటి ప్రక్రియకి ప్రధానంగా హైలై ముందుకు వెళ్తూ ఉన్నారు. లేకపోతే భావితరాల భవిష్యత్తుపై దృష్టి అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం, ప్రపంచంతో పోటీపడి మన పిల్లల నెగ్గాలి, ఆలోచనతో విద్యావస్థల మార్పులు, సెప్టెంబర్లో ట్యాబులు అందజేస్తాం, సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళడి, ఆధోనిలో విద్యా కానుక కెట్ల పంపిణీ జరిగింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే గ్రూప్ 1 ఉద్యోగాలకు 163 మంది ఎంపిక, ఇందులో టాపర్గా కాకినాడ జిల్లాకు చెందిన రాణి సుస్మిత, వివరాలు వెల్లడించిన ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, వచ్చే నెలలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా ఇవ్వబోతున్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే కొండల్ని పెంచలేము, వాటిని కాపాడుకోవాలి, ఋషికొండ తవ్వకాల మీద అడ్వకేట్ కమిషన్ నియమిస్తాం, హైకోర్టు కీలక వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, అటవీశాఖ అనుమతులు, పరిమితికి లోబడే నిర్మాణాలు, ప్రభుత్వానికి స్పష్టం చేసిన ధర్మాసనం, చెట్లను తిరిగి పెంచగలం,
కొండలను పెంచలేం చెట్లను కాదు కొండలను మరింత జాగృతగా కాపాడుకోవాలి విశాఖలోని ఋషికొండం టూరిజం రిసార్ట్ల అభివృద్ధి పేరుతో పరిమితికి మించి విచక్షణారహితంగా తవ్విస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది ఈ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఇచ్చిన అనుమతుల పరిధికి మించి నిర్మాణం చేపట్టద్దని గతంలో ఉన్న భవనాలు కూల్చిన స్థానంలోనే నిర్మాణాలకు పరిమితం కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చెప్పింది ఇక్కడ నిజంగా పర్యావరణం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు వేస్తున్నారు పిటిషన్స్ ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితం అక్కడ నిర్మాణం జరగకూడదు గీతం కాలేజ్ ఎక్కడ ఉంది దేంట్లో పెట్టారు ఆ పక్కన ఉన్న కొండలు ఎవరు ఆక్రమించుకున్నారు ఆ కొండలను ఆక్రమించుకుందని ఖాళీ కూడా చేయొద్దు అన్నటువంటి ఆదేశాలు అదే సందర్భంలో ఈ కొండ మీద నిర్మాణానికి సంబంధించినటువంటిది ఆల్రెడీ ఇదివరకు రిసార్ట్లోనే పైకి రోడ్డు వేస్తారు ఆ రోడ్డు పెద్ద చేసుకోవచ్చును ఇప్పుడు దుర్గగుడి కొండపైన ఉంటుంది మనం రోడ్డుకి సెట్ చేసుకోలేదా ఎక్స్పాండ్ చేసుకోలేదా ఇంతకుముందు ఇటు పక్కన ఉన్నటువంటి కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి మెట్లై సెట్ చేసుకోలేదా ఒక వ్యవస్థలో ఎంతసేపటికి అల్లకల్లోలం టెక్నికల్ రీజన్స్ని పెట్టి అడ్డుకోవాలి ఇక్కడ వాస్తవంగా ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ రిసార్ట్ల ప్లేస్లో రిసార్ట్ కడుతున్నామని చెబుతూ ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అక్కడ కడుతున్నారన్నటువంటిది వీళ్ళకి సంబంధించినటువంటి ఫీలింగ్ ఆ ముఖ్యమంత్రి కార్యాలయం కట్టనీయకుండా ఉండటం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం అంటే అక్కడ గెస్ట్ హౌస్ ఏదో కడతారు అన్నటువంటిది అంటే లేకపోతే క్యాంప్ ఆఫీస్ లాగానో ఇంటిలాగానో కడతారన్నట్టు దాన్ని కట్టనీయకుండా ఉండాలన్నటువంటి కోణమే ఇందులో ప్రధానంగా కనబడుతుంది అది నిజమా కాదా అన్నటువంటి రాబోయే రోజుల్లో తేలేటువంటి అంశం ఇకపోతే ఎవరూ పట్టించుకోలేదు సిఆర్డీఏ ఈ వేళానికి స్పందన కరువు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు వేళ నిర్వహించిన కేవలం ముగ్గురంటే ముగ్గురే ముందుకొచ్చారు రాజధానిలోని మంగళగిరి మండలం నవలూరు అమరావతి టౌన్షిప్లోని ప్లాట్లను వేలం వేయడం ద్వారా భారీగా ఆదాయం వస్తుందని పెట్టుకున్న అంచనాలు తలకిందులు అయ్యాయి 300 కోట్లకు పైగా సమీకరించాలని సిఆర్డీ అధికారులు తలపోశారు కానీ కనీస స్థాయిలో కూడా స్పందన కనిపించలేదు టౌన్షిప్లోని ప్లాట్లను విక్రయించేందుకు ఈ ఏడాది మే నెలలో తొలి విడతగా ఇటీవల 29 ప్లాట్లకు ఈవేళ నిర్వహించింది ఇందులో 200 చదరపు గజాల విస్తీర్ణం గల 23 మిగిలిన 6 ప్లాట్లు 1000 చదరపు గజాల విస్తీర్ణం నుంచి ఉన్నాయి ఒక్కో చదరపు గజం ధరను 17800గా నిర్ణయించారు 15 మంది వరకు ఆరా తీసినా కేవలం ఒక్కరే బిడ్డు దాఖలు చేశారు భారీ ఎత్తున ప్రచారం చేసిన ఫలితం కనిపించలేదు మొదటి విడతలో మిగిలిన 28 ఫ్లాట్లతో పాటు మరో 25 ప్లాట్లను 2 లాట్లో వేలానికి పెట్టారు ఇందులో కేవలం 2 మాత్రమే బిడ్లు వేశారు పెద్దగా ఫలితం కనిపించడం లేదని మిగిలిన 324 ప్లాట్లను అన్నీ కలిపి ఒకేసారి ఈ వేలానికి వెళ్ళారు ఈ ప్రయత్నంలో సానుకూల ఫలితం రాలేదు చాలా మామూలుగానే అన్నట్టు ఒకరు మాత్రమే బిడ్డు దాఖలు చేశారు ఇక్కడ ఈ వార్త రాసినటువంటి ఈనాడు పాపం తెలియక ఒక తప్పు చేస్తుంది ఇక్కడ ఈనాడుకి కానీ జ్యోతికి కానీ వీళ్ళందరికీ ఏం కావాలి అమరావతిలో 1 కోట్ల రూపాయలు అదేంటి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ దానికి అదే డబ్బులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అనేటువంటిది ఇప్పటిదాకా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ప్రభుత్వం కోర్టులకు వెళ్ళారు అదిగో ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి అభివృద్ధికి సంబంధించింది చేయాలి ఆపేస్తుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం నిధులు లేవు దాంట్లో అక్కడ అమ్ముతున్నామంటే అమ్మద్దని కోర్టుకు వెళ్ళారు ఒక ఎత్తు రెండో అమ్మకుండా మరి డెవలప్మెంట్ ఎట్ట చేస్తారు అప్పుడు రాష్ట్రానికి వచ్చే నిధులు కాదు రాష్ట్ర బడ్జెట్ డబ్బులంతా తీసుకెళ్ళి అక్కడే పొయ్యాలనే కదా వైసీపీ ప్రచారం చేస్తుంది మేము అట్ట పొయ్యమనినే కదా చేస్తుంది అలా చేస్తున్నప్పుడు అట్టేందుకు అవసరం అసలు అక్కడికక్కడే సంపాదించుకుంటుంది అమరావతి అని చెప్పుకుంటూ వచ్చారు తీరా చూస్తే ఇక్కడ ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది ఇదే వాళ్ళు చెప్పాలనుకుంటున్న దాన్ని మనం హైలైట్ చేసి దాన్ని ప్రభుత్వానికి ఫేవర్గా చేస్తున్నాము ఈ వార్తతో అనేది అర్థం కావట్లేదు ఈనాటికి ఇప్పుడు 17.5 వరూపాయలకి గజం అమ్ముతానంటేనే కొనేవాళ్ళు లేడు అక్కడ మూడుసార్లు బిడ్లు వేసినా కూడా అప్పుడు ఏమైనట్టు అంటే అక్కడ దానికి మార్కెట్ లేనట్టు మార్కెట్ లేదు అన్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే మరి నిధుల సమీకరణ అమరావతి రాజధాని డెవలప్మెంట్కి అంటే డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే ఎంత కావాలి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అప్పుడు అక్కడికి వస్తారు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇంకా అక్కడికి వస్తే ఉపయోగం ఉంది ఇప్పుడు ఈ రేట్లు పెరగాలి రేట్లు పెరగడం కోసం 100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే 100 కోట్ల రూపాయలు అక్కడ పోసింటే ఏంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టే కదా ఈ విషయాన్ని రేపు పొద్దున మళ్ళీ రాబోయే రోజుల్లో వాళ్ళు బిల్లు తేవడానికో లేకపోతే కోర్టుకి అఫిడవిట్ వేయడానికో తెలివిగా చేస్తున్నది జగన్ సర్కార్ ఇదిగో వేలం వేసాం ఇప్పుడు మనమే చెప్పాం కదా ఇంతకుముందు వేలాల్లో భారీగా వచ్చేసినాయి అప్పట్లో 4 కోట్లకు అమ్ముడుపోయిందని ఇప్పుడు గజం 17,800 అన్నా కూడా ఎవరు కొంటలేదు అక్కడే ఇంకో వార్త రాసుకొచ్చారు అది 15,000కి ఆ చుట్టుపక్కలు దొరుకుతోంది అన్నట్టు మరి 15,000 గజం అంటే మరి అమ్ముడుపోతుందంటే మరి ఇప్పటిదాకా 1 కోట్ల రూపాయలు 100 కోట్లు వచ్చేస్తే 1000 కోట్లు వచ్చేస్తే 2 లక్షల కోట్ల సంపద అని ఎట్లా చెప్పారు అక్కడ అసలు లాజిక్ ప్రభుత్వం ఎవరి వేలుతో వాళ్ళకడ్డే పొడిపించాలని ప్రయత్నిస్తుంటే తెలియక పాపం ఆ ట్రాప్లో పడినట్టు కనబడుతుంది ఈనాడు ఇది హైలైట్ చేయడం వలన వీళ్ళ ఇంటెన్షన్కి వీళ్ళే దెబ్బ కొట్టుకుంటున్నట్టు అది అర్థం చేసుకుంటారు లేదా ఇక వాళ్ళ ఇష్టం ఇకపోతే
రిక్కీ తో నా హత్యకు యత్నం రఘురామ మీద కేసు ఈ రెండు వార్తలు కూడా కీలకమైన రఘురామ కృష్ణరాజుకి సంబంధించినటువంటిది కేసీఆర్ కి ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు ఇందులో ఒక కొత్త విచిత్రం ఏంటంటే ఏపీ పోలీసులకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మద్దతు ఈయన ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళ మీద కంప్లైంట్లు ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్లతో బైండింగ్లు తయారు చేసుకోవచ్చు అనమాట ఎవరికి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని నాకు ఇట్ట చేయి అట్లా చేయి అంటారు చేయకపోతే వాళ్ళందరూ అమ్ముడిపోయినట్టే వాళ్ళందరూ చేసినట్టు చట్టబద్ధంగా ఉండేటువంటి వ్యవహారాలని కానిస్టేబుల్ని కొడతారు ఆ కొట్టారన్నటువంటి వార్త పక్కకి వెళ్ళిపోతుంది దాంట్లో రెక్కీతో ఇక్కడ చూడండి ఒకే వార్తకు సంబంధించి ఎట్లాంటి కవరేజ్ ఉంటుందో రఘురామ కృష్ణరాజు హైలైట్ అవుతుంది కానిస్టేబుల్ని కొట్టింది పక్కకి వెళ్ళిపోతుంది రఘురామ కృష్ణరాజును కొట్టినటువంటి సందర్భానికి మనం రోజుల తరబడి రాసుకొచ్చాం కానిస్టేబుల్ని ఆయనే కొట్టారన్నటువంటి వార్త మాత్రం సైడ్ లైన్ అయిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఎంఆర్ బౌల్డర్ హిల్స్లో తన నివాసం సమీపంలో పదే పదే రెక్కీలు చేయడం తనపై కుటుంబ సభ్యులపై అత్యాత్మని బలంగా నమ్ముతున్నట్టు వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు జూలై 4న మా ఇంటి సమీపంలో రెక్కీ నిర్వహిస్తున్న 6 నాకు రక్షణగా ఉండి సీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక్కడు మాత్రమే దొరికారు సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రశ్నిస్తే తాను ఏపీ ఇంటెలిజెన్స్కి చెందిన సుభాన్ అలీ భాషానని చెప్పారు ఐడీ చూపలేదు ఉన్నతాధికారులు వివరాలు చెప్పలేదు చివరికి అతను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాం గతంలోనూ మా ఇంటి సమీపంలోని పని వాళ్ళు రెక్కీలు నిర్వహించారు దీని మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గచ్చిబౌలి పోలీసు నుంచి స్పందన లేదు అని లేఖలో పేర్కొన్నారు తరచూ చేస్తున్న రెక్కీలు తన ప్రాథమిక హక్కులు భంగం కలిగించడంతో పాటు ప్రశాంత జీవనానికి దూరం చేస్తున్నాయని రఘురామ వాపోయారు తనకు తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పుగా ఉన్నటువంటి ఏపీ పోలీసులకు సైబరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు రెక్కీ కేసులను సాధారణ కేసులుగా పరిగణించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు రెక్కీ నిర్వహించిన వాళ్లతోనే తమపై కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాపోయారు స్టీఫెన్ రవీంద్ర ఈ కేసులో జోక్యం చేసుకుని సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు స్టీఫెన్ రవీంద్రకు ఆంధ్ర పోలీసులతో ఉన్న సాన్నిహిత్యం తనకు తన కుటుంబ సభ్యుల మీద అత్యాత్నాలకు ఉన్న సంబంధాన్ని రుజువు చేస్తుందని పేర్కొన్నారు ఈ విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాంతి భద్రతను రక్షించాలని ఆయన సీఎం కేసీఆర్కి విజ్ఞప్తి చేశారు రైలు భోగి దహనానికే కుట్ర పన్నారంటూ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొని తాను రైల్లో బయలుదేరిన విషయం తెలుసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఉన్న రైలు భోగి దహనానికి కుట్ర పన్నారని తన పార్టీ మానసపుత్రిక లాంటి గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో రాశారని ఎంపీ రఘురామ ఆరోపించారు ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు అదే రైల్లో మరో భోగిలో పయనించాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైలు దిగిపోయేలా సీఎం ఒత్తిడి చేసినట్టు ఆ కథనంలో రాశారని తెలిపారు రైలు సత్తెనపల్లికి చేరుకోగానే భోగి తగలబెట్టేందుకు కుట్ర చేశారనేది నిజమని కిషన్ రెడ్డిని ఆ రైలు నుంచి దిగిపోమని జగన్ ఒత్తిడి చేసినట్టు తనకు సమాచారం అందిందన్నారు ఆ వెబ్సైట్ కథనం తప్పైతే దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు విజయసాయిరెడ్డి చేసిన దొంగ పనులకు జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతిరెడ్డికి గతంలోనే చెప్పానన్నారు వాళ్ళిద్దరినీ ఏటు ఎలా బ్లాక్మెయిల్ చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు తనకంటే బాగా తెలిసిన వారు ఎవరు లేరన్నారు ఆర్థిక నేరాల కేసులు అప్రూవర్గా మారిపోతానని వాళ్ళని విజయసాయిరెడ్డి బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి తాను ఎన్నోసార్లు 2 పెగ్గులు మద్యాన్ని తాగానని మద్యం తాగడం నేరం కాదని హత్యలు చేయడం కుటుంబ సభ్యులను లేపేయడమే నేరమని రఘురామ వ్యాఖ్యానించారు పెగ్గులు నమ్ముకుని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని చెప్పారు ఆ విషయాన్ని తాను గతంలో పార్లమెంట్ ప్రస్తావిస్తే అనర్హత వేటు వేయాలని చెప్పిన వాళ్ళకి చెంపపెట్టిలా ప్రధానమంత్రి ప్రసంగం ఉందన్నారు ఒకదానికి పొంతన లేని స్టేట్మెంట్లు దీని మొత్తాన్ని హైలైట్ చేసుకుని వస్తారు రైలు భోగి ఇది కిషన్ రెడ్డి ఈయనకి చెప్పారు గ్రేట్ ఆంధ్ర ఇదివరకు వైసీపీకి అనుకూలంగా ఉండేది ఇప్పుడు ఇటు పక్కకి మారింది ఈ మధ్యకాలంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అనేక వెబ్సైట్లు అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా మారుతున్నాయి దానికి వీళ్ళు 5 డబ్బులు ఇవ్వకపోవడం ప్రభుత్వం వచ్చిన 3 వీళ్ళ నుంచి ఏదో అండొస్తుందని ఆశించినటువంటి వాళ్ళు నిదానంగా ఇటు పక్కన వీళ్ళు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే కనుక సహకరిస్తున్నారో తెలియదు మారుతూ ఉన్నారు దాంట్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని దాంట్లో వెబ్సైట్లో కథనం అయితే గతంలో ఈయన మీద 100 కథనాలు రాసుకొచ్చారు అప్పుడు కరెక్ట్ అయిందా రైలు తగలబెట్టేద్దాం అనుకున్నారు ఈయన భోగి తగలబెట్టి కిషన్ రెడ్డిని దించేసేసారు కిషన్ రెడ్డి చెప్పారు ఆ మొక్క అంటే ఎవరిని పడితే వాళ్ళని లాగేస్తారు ప్రధానమంత్రిని లాగేస్తారు కిషన్ రెడ్డిని లాగేస్తారు రెక్కీ అంట పోలీస్ కానిస్టేబుల్ నిఘా పెడితే రెక్కీ అవుతుందా కానిస్టేబుల్ వాకిట్లో ఉంటే రెక్కీ అవుతుందా అంటే ఇప్పుడు ఈయన వెనకాల ఒక 6 మంది ఉంటారు వాళ్ళందరూ కలిసి జగన్ మీద రెక్కీ చేస్తానట్ట లేకపోతే కనుక నిన్న వాళ్ళని చంపబోయారు కొట్టి చితకు కొట్టారు అతన్ని చంపబోయారని చెప్పి ఒప్పుకుంటామా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అంతా దందా తానే చేస్తూ దబాయించి పడేసి వ్యవహారాన్ని నడుపుకెళ్తూ ఉన్నారు అది ఇక ఆయన తెలివైనటువంటి ఎత్తుగడ వ్యవస్థలతో కలిపి ఆట ఆడగలిగినటువంటి ఆయన సామర్థ్యమే ఆయనకు ఉన్నటువంటి అండ ఆయన మీద వ్యతిరేకంగా వార్తలు అనే దానికంటే కూడా ఆయన నేను ముట్టుకుంటే ఏమవుతుందన్న భయపెట్టడంలో సక్సెస్ అవుతా ఉన్నారు లేకపోతే ఎంపీ రఘురామపై కేసు ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెన్షన్ కానిస్టేబుల్పై దాడి ఘటన ఆంధ్రప్రదేశ్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆయన కుమారుడి మీద మంగళవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ మీద దాడి చేసేందుకు
ఎంపీతో పాటు ఆయన కుమారుడు భరత్ పిఏ శాస్త్రి సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ కానిస్టేబుల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ మంగళవారం వెల్లడించారు. మరోపక్క కానిస్టేబుల్ ఫరూక్ మీద దాడికి దిగినటువంటి సిఆర్పీఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్టు అమరావతిలోని ఏపీ పోలీసు విభాగం ప్రకటనలో తెలిపింది. మరోవైపు రఘురామ ఇంటి వద్ద ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ ఎందుకు ఉన్నాడన్న విషయమై గచ్చిబౌలి పోలీసులు ఏపీ పోలీసులు భిన్నమైన వాదనలు వినిపించారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటి వద్ద నిఘాలో భాగంగా కానిస్టేబుల్ ఫరూక్ విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించగా ఫరూక్ విధులకు రఘురామ కృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసు విభాగం పేర్కొన్న గమనార్హం. ఎంపీ ఉన్నది లేని దర్యాప్తు చేసిన దాడి జరిగిన సమయంలో ఎంపీ రఘురామ కృష్ణ రాజు అక్కడే ఉన్నారా లేదా అనే అంశం మీద దర్యాప్తు చేస్తున్నామని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ చెప్పారు. ఎస్ ఫరూక్ భాష ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆయన అనుచరుల మీద నిఘా ఉంచాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫరూక్ ఈ నెల 4న ఉదయం 8 గంటల ప్రాంతంలో గచ్చిబౌలి బోల్డర్ హిల్స్ కాలనీ ప్రధాన ద్వారం దగ్గర విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలోకి కాలనీ లోపల నుంచి ఓ కారులో 777 నెంబర్ కలిగిన తెలుపు రంగు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఫరూక్ను బలవంతంగా ఆ వాహనంలో ఎక్కించుకుని ఎంపీ ఉంటున్న విల్లాలోకి తీసుకెళ్లారు. తాను పోలీస్ కానిస్టేబుల్ అని చెప్తూ ఐడి కార్డు చూపినా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా దూషిస్తూ సిఆర్పీఎస్ సిబ్బంది దాడి చేశారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆయన కుమారుడు భరత్ పిఏ శాస్త్రి దుర్భాషలాడి గొంతు నొక్కి కడుపులో పిడిగుద్దులు గుడిపించి ఐడి కార్డు పర్సు బంగారు ఉంగరం లాక్కున్నారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులు వచ్చి గాయాల పాలైన కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఎంపీ నివాసం వద్ద నెంబర్ ప్లేట్లేని ద్విచక్ర వాహనంపై వ్యక్తి రెక్కి నిర్వహిస్తూ కనిపించాడు. ఎంపీకి ప్రాణహాని కలిగించేందుకు వచ్చాడని అనుమానంతో అతన్ని ప్రశ్నించి అతను సరైన సమాధానం ఇవ్వలేదు. అతడి నుంచి మాకు ప్రాణహాని ఉందని ఎంపీ రఘురామ పిఏ శాస్త్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఇన్స్పెక్టర్ సురేష్ చెప్పారు. విచారణ జరిపి సీసీ ఫుటేజీలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కళ్ళ పాత్రపైన దర్యాప్తు ఏపీ పోలీసు విభాగం రఘురామ కృష్ణరాజు ఆదేశాల మేరకు కానిస్టేబుల్ ఫరూక్ భాష మీద దాడి చేసి గాయపరిచిన సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ కే గంగారాం కానిస్టేబుల్ సందీప్ సాధును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని ఏపీ పోలీసు విభాగం ప్రకటనలో తెలిపింది. ఈ నేరఘట్టలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళ పాత్ర మీద దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారని పేర్కొంది. ఏపీ తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన పురస్కరించుకుని ఎస్పీజీ మార్గదర్శకాల మేరకు 2 రాష్ట్రాల పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని హైదరాబాద్లో పాల్గొనే కార్యక్రమాల్లో నిరసన తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని సంఘాలు వెళ్లినట్టు మాకు సమాచారం అందింది. భీమవరం విజయవాడలో కొందరు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు గుర్తించాం. ఏపీ నుంచి హైదరాబాద్కు వెళ్లిన సంఘాల ప్రతినిధులు ఆందోళనకారులు అనుమానితుల కదలికలు గుర్తించేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కొందరు సిబ్బందిని హైదరాబాద్లో స్పాటర్స్గా నియమించాం. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు అనుసరించే విధానం ఇది. అందులో భాగంగానే అనంతపురానికి చెందిన కానిస్టేబుల్ ఫరూక్ భాషాను హైదరాబాద్లోని ఐఎస్బీ గేట్ వద్ద స్పాటర్గా నియమించాం. ఆయన సోమవారం ఉదయం ఐఎస్బీ గేట్ వద్ద విధుల్లో ఉన్నారు. బోల్డర్ హిల్స్లో ఉన్న ఎంపీ రఘురామ నివాసానికి ఇది కిలోమీటర్ దూరంలో ఉంది. ఫరూక్ విధులకు రఘురామ కృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదు. అయినా రఘురామ సమక్షంలో ఆయన కుమారుడు భరత్ సిఆర్పీఎఫ్ సిబ్బంది ఫరూక్ మీద దాడి చేశారని వివరించారు. ఇది ఓవరాల్గా ఈ పరిస్థితి ఏ వైపుకి వెళ్తుందనేది చూడాలి. ఇకపోతే 4 నెలల్లో 509.76 కోట్లు శ్రీవారికి భారీగా పెరుగుతున్నటువంటి హుండీ కానుకలు అన్నటువంటి వార్తను ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. అలాగే భాజపాకు మద్దతుతోనే ఆంధ్రప్రదేశ్కి నిధులు అంటూ 2024 కేంద్ర ప్రభుత్వంలో పాల్గొనే అవకాశం వస్తే ప్రత్యేక హోదా నిబంధన పెడతాం. ఎంపీ శ్రీధర్ భాజపా మద్దతు ఇస్తుండటంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో వస్తున్నాయని ఏలూరు వైకాపా ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. మంగళవారం ఆయన వారిని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ వైకాపా 3 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తోందనడంలో సందేహం లేదు. దీంతో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా సహకారంతో ఏపీకి రావాల్సిన నిధులు సకాలంలో వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని సంతకం చేశారు. అయితే సీఎం జగన్ ప్రత్యేక హోదా విషయాన్ని ప్రతివేదికలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో వైకాపాకు మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం. కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో పాల్గొనే అవకాశం వస్తే ప్రత్యేక హోదా ఓ నిబంధనగా ఉంచి సాధిస్తామని స్పష్టం చేస్తున్నా. చంద్రబాబులో ఇచ్చిన హామీలను మర్చిపోకుండా తప్పనిసరిగా సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తారని కోటగిరి శ్రీధర్ అన్నారు. ఉంటుంది నిన్ననే దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను ప్రొజెక్ట్ చేశాను. అక్కడ దానికి అవసరమైతే అంటే ప్రభుత్వంలో చేరతామల్ల ప్రభుత్వానికి మద్దతు అవసరం. కిందసారి కూడా అందేదే జగన్ ఏది ముందైతే కనుక 25 మందినివ్వండి నేను హోదా తెస్తానన్నారు. మొన్న 22 మంది గెలిచిన తర్వాత చెప్పుకొచ్చింది, ఫస్ట్లోనే చెప్పుకొచ్చారు. వాస్తవంగా వాళ్ళకి 250 వస్తే మన మద్దతు అవసరం వస్తే అప్పుడు హోదాని అడుగుదాం అనుకున్నాము, గట్టిగా బేరమాడదాం అనుకున్నాం, కానీ రాలేదని చెప్పి ఇప్పుడు అదే విషయాన్ని కోటగిరి శ్రీధర్ కూడా చెప్పింది. దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి దాన్ని దాంట్లో ప్రభుత్వంలోనే చేరబోతున్నారన్నటువంటి కోణం, ప్రభుత్వంలో చేరడం వీళ్ళిద్దరూ జరిగేటువంటి పని కాదని తెలిసినా కూడా కావాలని చెప్పి ఆ కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇకపోతే సుప్రీం జడ్జీలు లక్ష్మణ రేఖ దాటారు. ఇక్కడ ఈనాడుకున్నటువంటి దౌర్భాగ్యం ఇక్కడే సజీవమైనటువంటి సాక్ష్యం. మొన్ననే కదా నూపురి శర్మ మీద న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాఖ్యలన్నీ రాశారు. మరి అదే సందర్భంలో ఇప్పుడు సుప్రీంకోర్టుకి లేఖ రాస్తే అది ఎందుకు రాయలేదు, ఎందుకు హైలైట్ చేయలేదు అంటే వన్ సైడెడ్ వార్తలు చేస్తాం, సెలెక్టివ్ న్యూస్ చేస్తాం అన్నటువంటి కోణం అన్నమాట.
వీళ్ళు కొంచెం రాసి ఇది ఇది వీళ్ళు కూడా ఆ రోజున బ్యానర్ హెడ్డింగ్లు పెట్టారు. ఇప్పుడు లోపల పేజీలకు తోశారు. ముందు పైన ఒక చిన్న ముక్క రాసి నూపుడు పిటిషన్ విచారణ సందర్భంగా వాళ్ళ వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసే న్యాయ వ్యవస్థపై చెరగని మచ్చలాంటి వ్యాఖ్యలు సిజేఐకి మాజీ జడ్జీలు బ్యూరోక్రాట్ల లేఖ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయిపోతే సకల జనులని దంచు 5,000 కోట్ల పిండుడే టార్గెట్. వడ్రంగి నుంచి క్షురకల దాకా ఎవరిని వదలొద్దు. వృత్తి పన్ను పేరుతో ఏటా పిండేద్దాం, నొప్పి తెలియకుండా బాధేద్దాం. ప్రైవేట్ రంగంపై జగన్ సర్కార్ కన్ను. లాయర్లు ఫీజులు తీసుకునే కోర్టుల్లో కేసులు వాదిస్తున్నారు. డాక్టర్ లక్షలు సంపాదిస్తున్నారు, వారిపై వృత్తి పన్ను వేయాల్సిందే. నర్సులు, పారామెడికల్ డ్రైవర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల నుండి వసూలు. వడ్రంగి క్షౌరశాలను వదలొద్దు. జోరుగా సాగుతున్న లాండ్రీల వ్యాపారాన్ని ట్యాక్స్ పరిధిలోకి తెద్దాం. కారు బైక్ మెకానిక్లను కూడా రిజిస్ట్రేషన్ లేని సర్వీస్ సెంటర్ల నుండి ఆదాయ అర్జన శాఖలకు పెద్దల టార్గెట్. సీఎం జగన్ నిలబడిలో కాదెవరు బాధుడికి అనర్హం. న్యాయవాదులు, వైద్యులతో పాటు కారు బైకు మెకానిక్లు, చిన్న చితక వడ్రంగుల వరకు ఎవరైనా వృత్తి పన్ను చెల్లించాల్సిందే. మాకు డబ్బు కావాలంతే. ఎవరి నుంచి ఎంత గుంజాలి, ఏ వృత్తిలో ఉన్నవారైనా ఎలా పిలిచి పిప్పి చేయాలి, ఏవేవి తెగనమ్మాలి, మీకు ఏమైనా చేయండి, మీరేమైనా చేయండి, జనం నుంచి మాత్రం డబ్బు రాబట్టాలి. ఏడాదికి కనీసం 5,000 కోట్లకు తగ్గకుండా పిండేయాలి. ఘాటు కనబడకూడదు, నొప్పి తెలియకూడదు, అంతా సైలెంట్గా జరిగిపోవాలి. లక్ష్యాలను చేర్చాల్సిన బాధ్యత కార్యదర్శి జగన్ ప్రభుత్వం వివిధ శాఖలకు ఇచ్చిన హుకుం పన్నుల ప్రతిపాదన ఆయా శాఖలు తయారు చేసి పంపితే సీఎంను ఒప్పించి అమలు చేద్దామని చెప్పడం విశేషం. ఇక్కడ వృత్తి పన్ను అనేటువంటిది కొత్తగా రావడం ఏంది నాకు అర్థం కాలేదు. నేను దాదాపుగా సిటీ గేబుల్లో పనిచేసే రోజు అప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా ప్రతి నెల జీతంలో వృత్తి పన్ను కట్ చేసేవాళ్ళు. మా పే స్లిప్లోనే వచ్చేది ట్యాక్స్. మేము అప్పుడు అనేవాళ్ళం అదేం సార్ అంటే, అవునయ్య గవర్నమెంట్లు ఇచ్చేటువంటి సిస్టమ్స్ అట్లా ఉంటాయి, మనం పన్ను కట్టాలని. ఆ తర్వాత ఏ ఛానల్లో పనిచేసినా వృత్తి పన్ను కడతానే వచ్చాం. అంటే పర్మనెంట్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వృత్తి పన్ను కట్టించుకుంటారు. మరి ఇప్పుడు వృత్తి పన్ను కొత్తగా పెండడం ఏంటనేటువంటి తెలియదు. దీంట్లో ఏమన్నా ఇతర ప్రైవేట్ మామూలుగా మన దగ్గర షాపులకి వీటికి కూడా వచ్చి వసూలు చేస్తారేమో తెలియదు. అది కనుక వేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మామూలుగా ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా, శాలరీస్ అంటే పే స్లిప్స్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా వృత్తి పన్ను అందులో భాగంగా ఉంటుంది. మరి అలా కాకుండా ఏమన్నా మనకి క్రాఫ్ట్ చేయించుకుంటుంటే, గడ్డం చేయించుకుంటుంటే కూడా ఏమన్నా ట్యాక్స్ వేస్తారా అనేటువంటి చూడాలి. మామూలుగా అయితే షాపుల దగ్గరనే ట్యాక్స్ని వసూలు చేస్తారు ఇంతకుముందే. అయితే అది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలకు పన్ను ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ దగ్గర ప్రతి క్రాఫ్ట్కి ఇంత అని చెప్పి ఏమన్నా వసూలు చేస్తారా? అట్లా చేయాలంటే క్రాఫ్ట్కి గడ్డానికి కూడా అక్కడ వాళ్ళకి కంప్యూటర్ పెట్టాలి. అసలు వాళ్ళు ఎవరు కూడా అట్లాంటిది ఏం పెట్టేటువంటి అవకాశం ఉంది? మరి ఈ వార్త వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటో తేలాలి. లేకపోతే సొంత సాక్షికి పంచు. 3 నెలల్లో 280 కోట్లు సమర్పయామి. జిల్లా స్థాయిలో మరో 100 కోట్ల కనుక అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 30 కోట్లు. 2021లో 100 కోట్ల చొప్పున. ఈ ఏడాది 6 నెలల్లో 50 కోట్లు. సందర్భం ఉన్నా లేకున్నా ఫుల్ పేజీ ప్రకటనలో నిబంధనలు సమన్యాయానికి చెల్లుచేటి కరోనాతో అందరికీ కష్టం సాక్షిపై ధనవర్షం అంటూ 3 నెలల్లో 280 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారన్నటువంటి వార్తని ఇందులో ఈనాడు జ్యోతి ఇదే జ్యోతికి ఇవ్వట్లేదు, ఈనాడుకి ఇస్తున్నారు. ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో ఆంధ్రజ్యోతికి హైలైట్తో ఉండేది వీళ్ళకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్. చివరికి ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యక్రమాలు 5 సంవత్సరాల పాటు కూడా ఎలాంటి టెండరు పిలవకుండా ఆంధ్రజ్యోతికే ఇచ్చేశారు నామినేషన్ బేసిస్ మీద. అలాగే అసెంబ్లీ లైవ్లు కూడా పూర్తిగా ఆంధ్రజ్యోతికే ఇచ్చేశారు. అసలు అప్పుడు ఎంత వచ్చిందన్నదే. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 700 కోట్ల రూపాయలు ఆంధ్రజ్యోతికి సమర్పించుకున్నారని రాసింది అప్పట్లో సాక్షి. ఇప్పుడు వీళ్ళు 280 కోట్లు 3 ఏళ్లలో తిన్నారన్నటువంటిది అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఇచ్చారన్నది. అడ్వర్టైజ్మెంట్లు అయితే భూతేం కాదు, విడిగా వేరేగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా తప్పు. ఏది లైవ్లు లాంటివి కనుక ఇస్తే కనుక ఆ లైవ్లకు సంబంధించి అయితే ప్రస్తుతం వేరే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నుంచి ఇస్తున్నారు. అది కూడా ఖచ్చితంగా వీళ్ళు రాయాలి, బయట పెట్టాలి కూడా. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మామూలుగా ఒక లైవ్ ప్రసారానికి ఇవాళ రోజున మన ఫోర్జీ కిట్లు కూడా వచ్చేసినాయి. లేదంటే కనుక దాన్ని ఏమంటారు మన ఈ సిస్టమ్స్ DSNG వెహికల్స్ ఇవన్నీ 25 లక్షల రూపాయలతో కొనేసుకోవచ్చు, డైరెక్ట్గా లైవ్లు ఇచ్చుకోవచ్చు. అట్లా కాకుండా తెలుగుదేశం హయాంలో పూర్తిగా ఆంధ్రజ్యోతి లైవ్లు ఇస్తూ ఒక్కొక్క లైవ్కి 5 లక్షల రూపాయల దాకా వసూలు చేశారు అన్నట్టుంది. అంటే 5 లైవ్లతో ఏకంగా ఒక DSNG వ్యానే కొనొచ్చు. అట్లాంటిది 5 ఏళ్ల పాటు అట్లా ఇచ్చారు, రోజుకి 10 లక్షల దాకా ఖర్చు పెట్టే వసూలు చేశారంటూ అప్పట్లో రాసుకొచ్చారు జ్యోతి. అట్లా కొన్ని వెబ్సైట్లో కూడా వైసీపీ అనుకూల వెబ్సైట్లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేతిలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది, అప్పుడున్నటువంటిది ఎంత ఇచ్చారు జ్యోతికి, అలాగే ఇప్పుడు సాక్షికి, ఈనాడుకి, అలాగే ఛానళ్ళకి ఎంత ఇస్తున్నారు అన్నటువంటిది అధికారికంగా సమాచార శాఖ మంత్రి వెల్లడిస్తే బాగుంటుంది. అప్పుడు ప్రజలకు కూడా వాస్తవం తెలుస్తుంది, దోచిపెడుతున్నారా లేకపోతే కనుక నిజంగా పంచుతున్నారా అన్నటువంటి విషయాలు కూడా తెలుస్తుంది. లేకపోతే రఘురాంపై హైదరాబాద్లో మరో కేసు అన్నటువంటిది, హైదరాబాద్లో దాడి కేసు, అలాగే
पुस्तक लेने चलो बड़ी विलीन पै बग्गू अंटू निन्न पुस्तक डिस्ट्रिब्यूशन प्रारंभिस्ते लेवू रासुकोच्चे निन्ननें मुख्यमंत्री इनागरेट चेसिंदी वारं रोजुलु वस्तायी अप्पुडे लेवू अन्नटुवंटि कोणंलो वार्तलु रासुकोच्चेशारु ओक्कोक्कटि मनं प्रद्दानिकि एड्डं अंटे तेड्डं अनेटुवंटि कोणंलो ई रूटु నడుస్తా ఉంది. లేకపోతే టీడీపీ జెండాలు కప్పి వైసీపీ నేత అంతిమయాత్ర అంటూ వైసీపీలో చేరి తప్పు చేశానని కన్నీరు దురదృష్టవశాత్తు మర్నాడే కన్నుమూత చివరి కోరిక అండంతో నెరవేర్చింది టీడీపీ. తాను చనిపోయిన తర్వాత టీడీపీ జెండా తన మృతదేహంపై కప్పి అంతిమయాత్ర నిర్వహించాలని వైసీపీ నాయకుడు కోరడం, దాన్ని టీడీపీ నాయకులు నెరవేర్చడం స్థానికంగా చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా భీమిలికి చెందినటువంటి అప్పికొండ అప్పలనాయ టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్నారు. మూడేళ్ల క్రితం వైసీపీలో చేరారు. అయితే కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడు రాజుబాబు గంట నోకరాజు పార్లమెంట్ నియోజకవర్గ నేత డివిఎస్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశాను, ఒకవేళ చనిపోతే నా మృతదేహంపై టీడీపీ జెండా కప్పి అంతిమయాత్ర జరిపించడంటూ అప్పలనాయుడు వాపోయారు. దురదృష్టవశాత్తు ఆ మర్నాడే అప్పలనాయుడు చనిపోయారు. దీంతో కోరాడు రాజుబాబు బృందం మృతదేహాన్ని సందర్శించి ఆయన కోరుకున్నట్టు మృతదేహంపై టీడీపీ జెండాలు కప్పి అంతిమయాత్ర నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీడీపీ కోసం అంతగా తప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో జనం ఉన్నారన్నటువంటి వార్తను ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఒక సెంటిమెంటల్తో కూడినటువంటి వార్త. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్జెంటుగా వైసీపీ ప్రభుత్వం దిగిపోయి తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ఉద్దేశంతో సాగింది. లేకపోతే సాక్షి విద్యకి సంబంధించినటువంటిది, పేదరికానికి విద్యతోనే వైద్యం అంటే విద్యా వ్యవస్థపై భారీ వ్యయం, 9 రకాల కార్యక్రమాలు సీఎం జగన్, పేదింటి పిల్లల చదువులు పెద్ద చదువులు చదవాలి, ప్రపంచంతో పోటీపడి నిలిచి గెలవాలి, భావితరంపై దృష్టి పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం అంది, ప్రైవేట్ నుంచి 7 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళకు సెప్టెంబర్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, బైజూస్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, 2025 సిబిఎస్ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే చర్యలు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చు చేసేందుకని వెనుకోడి వేయం, ఆధునిక జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఎంపీ రఘురాంపై క్రిమినల్ కేసు అన్నటువంటి వార్త, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కిడ్నాప్ దాడి వ్యవహారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టేట్ నుంచి 10th సప్లిమెంటరీ పరీక్షలు జరగబోతున్నాయి. బెటర్మెంట్ పరీక్షలు కూడా మొత్తం 986 పరీక్ష కేంద్రాలు, నో ఫోన్ జోన్లు. సప్లిమెంటరీ పరీక్షలకు 2,07,160 మంది, బెటర్మెంట్కి 8,609 మంది విద్యార్థులు అటెండ్ అవుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేశమంతటా ఆర్బీకే సేవలు, ఏపీ ప్రభుత్వం మాదిరిగా దేశంలోని రైతులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా కేంద్రం అడుగులు. రాష్ట్ర రైతులకు 2 ఏళ్లుగా గ్రామ స్థాయిలో ఉన్న నాణ్యమైన సేవలు, ఇప్పటికే ఏపీలో పర్యటించి ఆర్బీకేల పనితీరును ప్రశంసించిన నీతి ఆయోగ్, ఇతర కీలక సంస్థలు. దీంతో ఏపీ ఆర్బీకే వ్యవస్థపై దృష్టి సాధించిన కేంద్ర వ్యవసాయ శాఖ సంపూర్ణ అధ్యయనం కోసం నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తుందన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆర్బీకేలు ఇక్కడ ఎందుకు పనికి రావట్లేదని ఒకవైపున ఈనాడు జ్యోతి రాస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు వస్తున్నారంటుంది. మరి అక్కడ వాళ్ళకైనా అందులో ఏమన్నా పనిచేస్తున్నట్టు కనబడుతుందా, లేకపోతే కనుక అది కేవలం ప్రచారానికి ప్రభుత్వం చేస్తుందా అన్నటువంటి విషయం ఇక తేలిపోబోతుంది. లేకపోతే పరిశ్రమల శాఖకు సీఎం జగన్ ప్రశంసలు అంటూ ఈఓడిబి 2020 ర్యాంకింగ్స్లో ఏపీని అగ్రగామిగా నిలపడంపైన అభినందన, ముఖ్యమంత్రి ప్రశంసలు మరింత స్ఫూర్తి నింపాయంటూ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే అల్లూరి జయంతి వీడియోని ట్వీట్ చేసినటువంటి ప్రధానమంత్రి అంటూ ఏదైతే ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినటువంటి సంబంధించిన వీడియోని ప్రధాని మోడీ మంగళవారం ట్వీట్ చేశారు. సోమవారం గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలికినప్పటి నుంచి భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు చేసిన ప్రసంగం వరకు ఆ వీడియోలో పొందుపరిచారు. ఈ సందర్భం ప్రధాని తన ప్రసంగంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దమ్ముంటే నన్ను ఆపండింటూ పోరాడారని, ఆయన స్ఫూర్తితో దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ధైర్యముంటే మమ్మల్ని ఆపండింటూ సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని సూచించిన సందేశాన్ని వీడియోలో జోడించారు. లేకపోతే అమ్మ కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. యాత్రికుడిగా తల్లికి గైడ్గా మారిపోయి చేతక్ స్కూటర్ మీద తీర్థయాత్రలకు తిప్పుతున్నటువంటి కుమారుడు అంటూ భూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలకు కూడా వెళ్ళినటువంటి కర్ణాటక రాష్ట్రం మైసూరు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దక్షిణామూర్తి కృష్ణకుమార్కి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.